అందరికీ నమస్తే అండి, నేను మీ కళ్యాణి పడాల. వెల్కమ్ టు మై షో, వెల్కమ్ టు మనం టీవీ. 6JVR ఉండగా ఇంకెందుకు మీకు చింత అని ఆయన ఒక క్యాప్షన్తో మీ ముందుకు వస్తున్నారు. రత్నాల కింగ్గా పేరుగాంచిన లక్ష్మీ గణపతిరావు గారు 35 సంవత్సరాలు పైబడి జ్యోతిష్యాన్ని ఉచితంగా అందిస్తూ ఒక జమాలజిస్టుగా, ఒక ఆస్ట్రాలజిస్టుగా, ఒక న్యూమరాలజిస్టుగా మీ రాత్రి మార్చడానికి ఆయన ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరో ఎవరు ఎవరా అనుకుంటున్నారా? నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు. అది నిజమండి. తన హాస్యంతో కడుపుబ్బా నవ్విస్తూ విలన్గా ఎంటర్ అయ్యి తరువాత అనేక క్యారెక్టర్లో తన పరకాయ ప్రవేశం చేశారని చెప్పాలి ఆ పాత్రలో. అలా పరకాయ ప్రవేశం చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఒక హీరోగా, ఒక విలన్గా, విలక్షణ నటుడుగా, కమేడియన్గా, ఇప్పుడు అనేక కార్యక్రమాలకి న్యాయ నిర్ణేతగా కూడా ఇప్పుడు ఉంటూ తన అన్ని విధాలా కూడా భగవానుని పేరుని తనలోనే నింపుకొని ప్రొడ్యూసర్స్ పాలిటే భగవానుడు అయ్యాడండి ఆయన. ఖచ్చితంగా ఆయన ఉంటే నవ్వులు పూయిస్తారు, అందరికీ కూడా ఆనందాన్ని పండిస్తారు, సెట్ ఎప్పుడు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది, మాట మాటలో కూడా ఒక పంచి పలకనామకే పంచి అన్నట్టుగా పడుతూ ఉంటాయి అందరికీ. సో ఆయనతో కలిసి నటించడం, ఆయన చాలాసార్లు మేమందరం ఒక ఆయనతో కలిసి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం చాలా చాలా సంతోషాన్ని ఇస్తూ ఉండేది నాకు. ఈరోజు వారిని మన ముందు ఇక్కడ కూర్చొని వారిని ఇంటర్వ్యూ చేసి వారి గురించి తెలుసుకునే విషయాలు మీ అందరికీ చెప్పాలని నా ఆతృతని మీరు కూడా అర్థం చేసుకొని చాలా క్లియర్గా వినండి. చాలా చాలా బాగుంటుంది ఇంటర్వ్యూ. మన కృష్ణ భగవాన్ గారిని మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. నమస్కారం అండి కృష్ణ భగవాన్ గారు. నమస్కారం. 6JVR లక్ష్మీ గణపతిరావు గారు 35 సంవత్సరాలుగా జ్యోతిష్యం చెప్తున్నారు. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి వారితో జ్యోతిష్యం చెప్పించుకోవచ్చు. అలాగే వారు రత్నాలు కూడా ఇస్తారు మీ తలరాతను మార్చుకునేలాగా. ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా వెళ్ళి రత్నాలు తీసుకోవచ్చు. నాహం కర్త హరిం కర్త హరియేవ కేవలం అన్నారు మీరు. ఈ భగవద్గీత మాకు ఈ షోలో ఇవ్వటం అలవాటు. ఈ భగవద్గీత మీకు ఇస్తున్నాను, ఇది మీరు ఇక్కడ పెట్టేసుకోండి, తర్వాత ఆ స్వామి మీకు అనుగ్రహం. పేరు కూడా నా గురించి మీరు అన్ని అబద్ధాలు చెప్పారు. నేను ఎక్కడ చెప్పాను సార్ అబద్ధాలు? ఎలక్షన్ నడ్డాడు, చాలా మంది ప్రొడ్యూసర్ లాభాలు తెచ్చాడు అని సార్ మీరు నిజంగా చేశారు. ఇప్పుడు నేను కోర్టుకు వచ్చానా, తప్పు చేశానా? మీరు కోర్టుకి రాలేదు, భగవంతుడి కోర్టులో మనందరం ఉన్నాం. చూసారా, మీరు ఎక్కడ ఉంటే అక్కడే కోర్టు. మీరు జడ్జిగా ఇప్పుడు ఉన్నారు కదా సార్, జడ్జి కాబట్టి అట్లా అన్నాం సార్. జడ్జి గారు ఏం చెప్తారు అంటే, జడ్జి అబద్ధాలు చెప్తాడనా? జడ్జి గారు నిజాలు చెప్తారు. మీరు భగవంతుని ముందు అంటే భగవద్గీత ఇచ్చి చెప్తారు కదా. నేను ఏదో చిన్న ప్రయోగం మిమ్మల్ని చూడగానే, ఇప్పుడు మీరు జబర్దస్తులో మీరు జడ్జిగా ఉన్నారని ఊరికే అట్లే ఏదో ప్రయత్నం చేశారు, కానీ అది నాకే పడింది పని. నేను కోర్టులో ఉన్నానని అడిగారు. కోర్టులే కాదు, మీరెందుకని అబద్ధాలు చెప్పారు? నేను అబద్ధం ఎప్పుడు చెప్పలేదు, ఇదంతా గురించి. నిజాలే సార్, కావాలంటే మా ఆడియన్స్ ఖచ్చితంగా మీ కామెంట్స్లో పెడతారు సార్. ఇప్పుడు ముందు మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా, హ్యాపీగా ఉన్నారా? అది మీరే చెప్పాలి సార్. మీరు ఎప్పుడు హీరో సిమ్రాన్ గారు పక్కన హీరోగా చేసిన మీరు బాగా పడవేంటి సార్? ఇది సిమ్రాన్ పొగిడినట్టు ఉంది కదా, నన్ను పొగిడినట్టు లేదు. ఆవిడ పొగిడితే హీరో గారిని పొగిడినట్టే, హీరోయిన్ గారిని పొగిడినట్టే. సిమ్రాన్ గారిని పొగడక్కర్లేదు సార, సిమ్రాన్ గారు అప్పుడు బాగా టాప్ హీరోయిన్. ఆ సమయంలో మీరు అప్పారావు జాన్ అప్పారావు, ఎస్, ఆ సినిమా గురించి నేను చూసి అబ్బాబలే చేస్తున్నారే సార్ అనుకున్నాను. డాన్సులు పాటలు అన్ని అసలు అదే అబద్ధాలు, డాన్సులు లేవు ఏదో ఇలా ఇలా ఊపారు కదా కొంచెం ఇట్లా ఇట్లా. ఆవిడ డాన్స్ చేస్తుంటే మీరు పక్కన నడవడం సూపర్ ఉండింది సార్. మీరు జనరల్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలంటే ఫస్ట్ నా కాళ్ళు అనుకుతున్నాయి. ఎందుకు మీరు మా సీనియర్? కలిసి చాలా సీనియర్ సినిమాలు చేశాం కదా, కలిసి చాలా చేశాం కాబట్టి ఈ మాత్రం ధైర్యం చేశారు. వేరే వాళ్ళు అయితే మీ పంచులు కష్టం. అయ్యో, చాలా సినిమాలు చేశాం కాబట్టి ఆ చనువుతో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ చేస్తాను. మీ అంతరంగాన్ని ఆవిష్కరించి నా షోలో మీ వల్ల నేను ఎలివేట్ అవుతాను, నా వల్ల మీకేం లేదు కానీ కాబట్టి. సో మీరు ఫస్ట్ మీ పేరు అప్పారావు అని విన్నాను, మరి మీరు పేరు వంశీ గారు పెట్టారు కదా మీకు, కృష్ణ భగవాన్ గారు అని. అప్పారావు చౌదరి అన్న ఎందుకులండి? అప్పారావు చౌదరి, అప్పారావు చౌదరి ఇవన్నీ చెప్పేయాను, బోర్ కొడతాను, ఇంకోటి అడగండి. ఇది కూడా పంచి నాకే పడింది. సరే సార్, మీ మామూలుగా ఫ్యామిలీతో నుంచి మొదలు పెడతాను నేను. పిల్లలు ఏం చదువుతున్నారు, మేడం ఏం చేస్తున్నారు, మేడం హౌస్ వైఫా, ఏమన్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నారా, ఇంట్లో వాళ్ళే అరేంజ్ చేశారా? అరేంజ్ లవ్ మ్యారేజ్, ఒకే అమ్మాయి, అమ్మాయికి పెళ్ళి అయింది. మేడం ఏం చెప్తా నేను చేస్తాను అంతే.
మేడం సార్ మేడం అంతే. ఓ ఇది ఖచ్చితంగా చేయాల్సిందే, లేకపోతే కన్నెర చేస్తారు. సో మీరు ఇండస్ట్రీకి నటుడిగా రావాలని అనుకున్నారా, విలన్ అవ్వాలనుకున్నారా? ఫస్ట్ మీరు విలన్ కదా. విలన్ నటుడు కదా? ఆ విలన్ నటుడే సార్. చెప్పాను కదా ఇవాళ పంచులు నాకు బాగుపడతాయని. ఓకేనండి సార్. బాగా విలన్ కూడా నటుడే మరి సార్? విలన్ కూడా నటుడే. నేను నటుడు అంటే గబాలని ఏమన్నా విలన్ అవ్వాలని రావాలన్నారా, హీరో అవ్వాలనుకున్నారా, కమేడియన్ అలా అయ్యారు అని అడగబోయి ఏమవుదాం అనుకున్నారు ఇండస్ట్రీలో? గ్యాప్ ఇస్తే చెప్తాను, నటుడు అవ్వాలనుకుని వచ్చాను సార్. ఇప్పుడు నటుడే సార్ మీరు? ఏ ఇయర్ సార్? అబ్బో 85 అలా వచ్చాను. ఏప్రిల్ 1 విడుదల, దానిలో కదా విలన్ మీరు? అవును. గోపి అది 89 ఎండింగ్ అనుకుంటున్నాను. గోపి, గోపి క్యారెక్టర్ నేను అప్పుడు చూసి మిమ్మల్ని తిట్టుకున్నాను బాగా ఆ చిన్నప్పుడు ఆ సినిమాలో. ఏంటంటే ఈయన వచ్చి ఫుట్బాల్ అవన్నీ, అసలు ఏంటి ఎంత ఘోరంగా అని అట్లా. అప్పుడు చిన్నవాళ్ళ మీరు చిన్నదానే సార్? చెప్పండి సార్. నిజంగా ఒట్టేసి చెప్తున్నాను సార్, నేను చిన్నదానే సార్. ఏంటి సార్ మనిషి పెరిగిపోతే పెద్ద పెద్ద ఏజ్ అయిపోయినట్టు కదా సార్? 40+ సార్ నేను. నిర్మలమ్మ గారు మీరు క్లాస్మేట్ అని అన్నాను. నిర్మలమ్మ గారు మా అమ్మమ్మ గారు వయసు కూడా కాదు సార్. లేండి పోనీ అలా అనుకున్నా పర్వాలేదు. సో ఏప్రిల్ 1 విడుదల మాత్రం మీకు మంచి పేరు తీసుకొచ్చిందా సార్? నటుడిగా మీకు మంచి పేరు తీసుకొచ్చింది, వేషాలు తీసుకురాలేదు. ఎందుకు సార్? అది తెలియదు. కానీ మీరు నిజంగా మంచి పేరు వచ్చింది ఆ సినిమాలో. మరి వేషాలు ఎందుకు రాలేదు మీకు బాగా? మరి ఆ టైంలో నాకు పబ్లిక్ రిలేషన్ లేకపోవడం, బద్ధకం సరిగ్గా చెన్నైలో ఉండకపోవడం, సో మెనీ కారణాలు. మరి మీరు తర్వాత రచయితగా కూడా మారారు కదా? ఏప్రిల్ 1 విడుదలకే రచయిత. రచయిత కూడా దానిలోని, దానిలో వేషంతో పాటు. నేను రచయితనే కాదండి, ఏదో ఆ ఇన్స్టింక్ట్ ఉందని ఈ లోపల వంశీ గారు ఎంకరేజ్ చేయడంతో కొన్ని సినిమాలు రాయవలసి వచ్చింది. ఎన్ని సినిమాలు రాసింటారు సుమారు? 4-5 రాశాను. అయితే నా పార్టిసిపేషన్ ఉండేది వారి సినిమాల్లో. మీకు బాగా ఇష్టమైన దర్శకులు అంటే ఎవరిని చెప్తారు? నాకు కే బాలచంద్ర గారు అంటే ఇష్టం. చేశారు వారి సినిమాలో? చేయలేదు. ఒకటి కూడా అంటే సీరియల్స్ కూడా చేశారు ఆయన కదా? అదే ఇలా మిస్ అయ్యాను ఒకవేళ అంటే ఇచ్చేస్తారని కాదు, కానీ ట్రై చేయవలసింది. అది చేయలేదు, నటన చేయలేదు, ట్రై చేయలేదు. ఆయన మీకు అయితే ఒక డ్రీమ్ రోల్ చేయాలని ఉండేది? అంటే చాలా మంది ఉన్నారు ఇష్టమైన డైరెక్టర్లు, రాఘవేంద్రరావు గారు ఇష్టం, ఇలా వంశీ గారు ఇష్టం, శ్రీనివాసరెడ్డి గారు కామెడీ డైరెక్టర్, ఈవీవీ గారు ఆయన ఇష్టం, ఇలా చాలా ఇష్టమైన డైరెక్టర్. మీకు ఇండస్ట్రీలో అంటే ఇది నేను చేయలేదు క్యారెక్టరు, ఇది నేను చేస్తుంటే బాగుండేదని ఎప్పుడైనా అనుకున్నారు సార్? ఎప్పుడైనా ఈ క్యారెక్టర్ నాకు మిస్ అయ్యింది అని ఎవరైనా చేసినప్పుడు చూసి అలా ఫీల్ అయినా ఏమైనా ఉన్నాయా క్యారెక్టర్స్ విషయం? మిస్ అయ్యానేమో తెలియదు నాకు, అంటే డేట్లు ఇచ్చి కొన్ని సినిమాల్లో నన్ను వాడుకోకుండా వదిలేయటం అలా జరిగింది. మరి అది ఎవరన్నా వేసుకుంటే అది మిస్ అయ్యాను అనుకుందనేమో, వచ్చిన వాళ్ళ చేశాను. మీరు చాలా అసలు అంటే సెటైర్ చేస్తారు బాగా, ఎప్పటికప్పుడు స్పాంటేనియస్గా అసలు మీరు 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 మాటలు మింగేశారో లేకపోతే మాటలు లోపల ఎలా వస్తే నాకు తెలీదు. విషయం ఏమిటంటే మీరు ఎవరి మీదైనా సెటైర్ వేస్తే ఫీల్ అయ్యి మేము సీరియస్ అయిన వాళ్ళు ఎవరున్నారా, హీరోలు కానీ హీరోయిన్లు కానీ కమెడియన్ స్టార్ కమెడీ మీకన్నా సీనియర్స్ కానీ? ఇది మంచి ప్రశ్న. ఇంతవరకు కానీ కరెక్ట్ కాదు ఎవరు మరి ఎవరైనా ఫీల్ అయ్యారేమో, కొంతమంది ఫీల్ అయ్యారు పట్ల పేరని కాదు. నాదేంటంటే ఏదో అనాలి, కసి కొద్ది అనాలి అనేది కాదు, ఏదో గొంతులోంచి వచ్చిన ఆ జోక్ కోసం జోకేసేది తప్ప ఒక మనిషిని అట్ట చేయాలన్న ఉద్దేశం కాదు. కానీ అట్ట అవుతారుగా, నన్ను అన్నా నేను అట్ట అవుతాను. అలా అట్టైన సందర్భాలు కొంతమంది ఉండుండొచ్చు, ఉన్నాయి. ఉన్నాయండి. అలా ఒక్కటి చెప్పండి మాకు, ఎవరైనా ఒక పెద్ద పెద్ద ఆర్టిస్ట్ కానీ కమెడియన్ కానీ ఒక్కటే చాలు. చాలా మంచి ప్రశ్న వేశారు, గుర్తులేదు నాకు. అంటే మంచి బా ఈరోజు పట్టుకొని కడుపు పట్టుకొని నవ్వాల్సిందే అందరూ. కొంచెం మెమరీ లాస్ ఉందండి. అయ్యో సార్, మీకు ఒక సినిమాలో జరిగిన యాక్సిడెంట్ వల్ల ఇప్పటికీ మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, అది ఏ సినిమాలో ఎందుకు? అది ఏం లేదు, పెద్ద యాక్సిడెంట్ జరగలేదు. కొంచెం వెంకీలో మోసం చేసి పరిగెడుతుంటే ఒకసారి రోడ్డు మీద పడిపోయాను, అది అది పెద్ద ఏమీ ఇబ్బంది పెట్టలేదు. ఇబ్బంది పెట్టలేదు. తర్వాత ఏదో ఒక నెర్వ్ ప్రాబ్లమ్ లాగా ఒకటి వచ్చింది, ఇంబ్యాలెన్స్ లాగా. ఓకే, అది అదే యోగా వీటితో ఏదో కొంచెం సెట్ చేసుకున్నారు.
అంటే నేను ఎలా ఎందుకు అడిగానంటే ఒక ఆర్టిస్ట్కి క్యారెక్టర్ చేసేప్పుడు ఇన్వాల్వ్మెంటు దెబ్బలు తగిలినా కూడా పట్టించుకోకుండా నొప్పిని కూడా సైతం వదిలేసి మీరు అంత ఇన్వాల్వ్ అయి చేస్తారు క్యారెక్టర్ అని జనాలకు తెలియడం కోసం అడిగాను ఆ మాట. నేను అంతకు మించి ఇంకోటి ఏం లేదు. అది తర్వాత నేను పరిగెట్టు పడిపోతే శ్రీను వైట్ల గారు నా డ్రెస్ వేసి ఇంకొకళ్ళు పెట్టారు వెంకీలో. రవితేజ వాళ్ళ బ్యాచ్ అంతా పట్టుకోండి పట్టుకోండి అని పరిగెడుతుంటే అక్కడ ఎవరో ఉన్న వాళ్ళు పట్టుకుని ఆయన కొట్టేశారు. రవితేజ పరసు కొట్టేశాడేమో అని వాళ్ళు ఏదో రవితేజ గారు పరసు కెమెరా అక్కడ ఎవరి ఇంటి మీద మేడ మీద ఉన్నాడు. తర్వాత జరిగింది లక్కీగా అప్పటికే నా దెబ్బ తగడంతో నేను సేవ్ అయ్యాను. లేకపోతే మీరే పరిగెత్త వీధిలో నేను పరిగెట్టవలసింది. మీ ప్లేస్లో డూబుని పెట్టేసరికి మీరు సేవ్ అయిపోయారు. ఇది ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్. మర్చి